చంద్రశేఖరరావు ఏం చేయలేక ఈరోజు ముప్పై ఒక్క పంపులలో ఒక పంపును అది కూడా నీళ్ళు ఓపించండి కాలువలు లేవు ఈడున్నాయి తీసి ఆడ పోసాడు సంపుల మోటార్ పెట్టి ఇంట్లో చెట్లకు నీళ్ళు పట్టినట్టుంది ఆయన ఇవ్వరం కొండంత రాగం తీసేదో పాట వాడండి అని పెద్దలు అన్నారు కదా కనీసం కొండంతవి ఎలకనన్న పడతారు అనుకున్నాం కేసీఆర్ తొండను కూడా పట్టలేకపోయాడు పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఇన్నాళ్ళు కాలే కాళేశ్వరం కాళేశ్వరం అన్నాడు కాళేశ్వరం మన వరదలలో కొట్టుకపోయింది కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నాడు ఇప్పుడు ఆయన దాన్ని వదిలేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అని కొత్త పదం ఎత్తుకున్నాడు సో కొంచెమైనా ముఖ్యమంత్రి గారికి జ్ఞానమాన్ని ఉండాలి విజ్ఞతనాన్ని ఉండాలి ఏమీ లేదు ఆర్భాటం ఆ ప్రాజెక్టుకి ఎంత అయిందో ఆయన నిన్నమన్న పెట్టిన అడ్వర్టైజ్మెంట్లకు అతకట్ట ఆ పైసలు పెడితే మహబీనగర్ జిల్లాలో అలంపూర్లో రెండు వేల పదిలో కొట్టుకుపోయిన వరదలాల ఇల్లు పోయినోళ్ళకు బంజారైల్చిలో ఇల్లు అమ్మి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇంతవరకు అలంపూర్లో ఒక్కరికి కూడా ఇల్లు కట్టియాలి ఈయన వచ్చినాక పదే ప్రభుత్వం పైసలు కూడా ఈ పైసలు పెడితే అలంపూర్ కృష్ణా జలాలలో మునిగిపోయిన అందరికీ ఇండ్లు వస్తుండే కాబట్టి ఈరోజు ఆయన ఆర్బాటమే తప్ప అక్కడ ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా జరగలేదు